కేంద్రం ఇస్తున్నప్పుడు రాష్ట్రాన్ని ముఖ్యాన్ని బాధ్యత కాదు ఎందుకు ఏమను ఇవాళ సన్నకారు రైతు కౌలు రైతులు మాట్లాడుతూ ఒక మంత్రి మాట్లాడుతున్నాడు చిన్న చిన్న రైతులు ఇబ్బంది పడ చిన్న చిన్న రైతులు ఎందుకు గుర్తిస్తలేను రైతు బంధు ఎందుకు ఇస్తలే వాళ్ళకు రైతు బంధు కౌలనప్పుడు ఇవ్వాల్సిందే ప్రస్తుతం ప్రతి సంవత్సరం ఏ నెల ఇస్తావో నువ్వు డేట్ ఫిక్స్ అయ్యి ఏ మంత్ ఫిక్స్ అయ్యి ఆ నెల ప్రకారం డేట్ ప్రకారం కంపల్సరీ ఇవ్వాల్సిందే రుణమాఫీ విషయంలో కూడా తప్పకుండా ప్రకటన చేయాల్సిందే ఫసల్ బీమా యోజన విషయంలో కూడా నువ్వు వెంటనే స్పందించాల్సిందే నువ్వు స్పందించకుంటే నువ్వు స్పందించే విధంగా ఆందోళన కార్యక్రమం చేపడతాం ఇప్పటికే ఆల్రెడీ కిసాన్ మోర్చా సమావేశమైంది మండలాల వారీగా ఆందోళన చేపడతాం జిల్లా కేంద్రాల ఆందోళన చేపడతాం చెలో హైదరాబాద్ కార్యక్రమం చేపట్టబోతున్నాం ఎక్కడ అడుగుంటే అడుగు చూస్తాం పోలీస్ అధికారులు చెప్తున్న ఇవాళ పోలీస్ అధికారులు సహకరించారు ఎక్కడ అరెస్ట్ చేయలే రాస్తారోకలు ధర్నాలు చేస్తే పోలీస్ అధికారులు పూర్తిగా సహకరించారు ఇలా ఏ పార్టీ ఆందోళన కూడా డీజీపీ గారు అదే విధంగా సహకరించాలి వాళ్ళకో నీతి మాకో నీతి వాళ్ళకో న్యాయం మాకో న్యాయం అంటే అదే అడుగుంటాం ఎదుర్కొంటాం దాన్ని కూడా ఎదుర్కొంటాం సిద్ధం మేము కూడా సిద్ధం దాని ఏం భయపడే ప్రసక్తి లేదు నవ్వుకుంటే తెలంగాణ రాష్ట్రం ఎన్ని రోజులు పాముల ఉన్నాడు ముఖ్యమంత్రి నిన్న లేచాడు లేచి లేచి ఆయన బంధుకు మద్దతు అన్నాడు రైతులు అనుకుంటారు ఎన్ని రోజులు ఏం చేయాలి ఒక కార్యక్రమం తెలంగాణ రాష్ట్రంలో దీనికి వ్యతిరేకంగా కొట్టాడాలి ఒక్క కార్యక్రమం ఇంతవరకు జరిగిందా రైతులు మద్దతు చెప్తున్నారు దీనికి మేధావి జయప్రకాష్ నారాయణ గారంటి మేధావులు అందరూ కూడా దీనికి మద్దతు తెలుపుతున్నారు రైతులు చర్చా గోష్ఠులు పెట్టుకున్నారు గ్రామాల మండలాల వారిగా రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పడేసుకున్నారు ప్రధానమంత్రి గారికి లేఖలు రాసిర్రు ఇందులో రైతులు సపోర్ట్ చేయలే రైతులు ఎట్లా మద్దతు తెలుపుతారని చెప్పాల రాజకీయ నాయకులే రోజులకి దీని ఒక రాజకీయ ఉద్యమంగా మార్చారు పూర్తిగా ఫెయిల్ అయిపోయింది ఈ నాయకులు అందరికీ అడ్డవులు ఆస్తులు సంపాదించిన ఒక్కొక్కరు వాళ్ళ ఆస్తులం కాబట్టి అప్పుడు ముఖ్యమంత్రి వార్నింగ్ ఇస్తాడు వాళ్ళకు బిడ్డ నువ్వు ఇన్ని ఇల్లు కట్టుకుంటున్నావు ఇంత స్థలం కబ్జా చేస్తున్నావు ఇన్ని పైసలు దుబ్బినావు అని చెప్పి వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రి మోచేది నిజం అవుతారు సంఘ నాయకులు మాత్రమే ఒకటి రాబోయే రోజు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రికి రైతుల మీద ఏ ప్రేమ ఉందో ఇలా భారతీయ జనతా పార్టీ చేపట్టే ఆందోళన ద్వారా ముఖ్యమంత్రి దిగి రావాల్సిందే ఆందోళన ఉద్దృతంగా తీసుకొస్తాం చాలా అగ్రెసివ్గా చేపడతాం రాష్ట్ర ముఖ్యమంత్రి మెడల వంచి అలా ఒప్పుకునే విధంగా మేము చేస్తాం దాన్ని ఆయన భాష ఆయనకి చెప్తున్నాం మెడల్ వంచుతా అంటాడు ఓకే ఇప్పుడు మెడల్ వంచే విధంగా ఆందోళన చేపడతాం బిడ్డ ఇప్పుడు ఏం చేస్తా వచ్చాయి ఇక కానీ పూర్తి అలా రైతులకు అనుగుణంగా ఉండే రైతుల శ్రేయస్సు కోసం ఉన్నటువంటి ప్రవేశపెట్టి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టి ఈ వ్యవసాయ చట్టాన్ని పూర్తిగా రైతులు ఆమోదించారు వాళ్ళు మద్దతు చెప్తున్నారు కాబట్టి ఇలా బంద్ విఫలమైంది ప్రజలు వ్యతిరేకించారు రైతులు వ్యతిరేకించారు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు ఇన్ని రోజులు రాని ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈరోజు ఇలా ప్రకటించారు ముఖ్యమంత్రి కనీసం ఆందోళన పాల్గొనలే ఇలా కూడా ఫామ్ హౌస్ ప్రగతి మంది బయటకు రాలే ఇదా ముఖ్యమంత్రికి మా మీద ప్రేమ అని చెప్పి రైతులు ఇలా ఆగ్రహం ఉన్నారు బంద్ పూర్తిగా విఫలమైంది రైతులు లేని రాజకీయ ఆందోళన ఇది రాజకీయ పార్టీల మధ్య పలుకుబడి కోసం పట్టు సాధించడం కోసం పట్టును నిరూపించుకోవాలని తప్పడంతో మాత్రమే ఈరోజు ఆందోళన ఎక్కడ లేదు రైతులు ఆశ్చర్యపోతున్నారు ఇన్ని రోజులు లేని రాజకీయ పార్టీ ఈరోజు ఏ విధంగా వచ్చినాయని చెప్పి మా సమస్యలు ఇందులో ఎందుకు మాట్లాడని చెప్పి ఇలా రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు అందుకు సహకరించని తెలంగాణ రైతాంగానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున వినమ్రపూర్వక శిరస్సు వంచి వాళ్ళ నమస్కారాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం.